ఇంటి స్థలం విషయంలో దివ్యాంగురాలపై దాడి చేసి గాయపరిచిన సంఘటన బైరెడ్డిపల్లి మండలం పెద్ద చల్లారుగుంట గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత మహిళ నాగమణి మాట్లాడుతూ తాను పుట్టుకతో వికలాంగురాలినని, పొలం పనులు చేయలేని స్థితిలో తల్లిదండ్రులపై ఆధారపడుతున్నానని తెలిపింది. తనకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో తన తల్లిదండ్రులు గ్రామస్తులైన గంగులమ్మ వద్ద 2 సెంట్లు ఇంటి స్థలం కొనుగోలు చేసి ఇచ్చారని, ఆ స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేసి ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మాణం కోసం ఆదేశాలు ఇచ్చారని తెలిపింది. సదరు స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభిస్తుంటే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, ఈశ్వర, గీత, నాగమ్మ, భాగ్యములు మూకుమ్మడిగా నాపైన దాడి చేసి వికలాంగురాలు అని చూడకుండా గాయపరిచారని కంటతడి పెట్టింది. ఈ విషయంపై బైరెడ్డిపల్లి మండలం ఏఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకు గంగవరం సీఐకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని తెలిపింది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, అక్రమంగా చొరబడి తనపై దౌర్జన్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్ఐ గారికి చెప్పినారమ్మా? ఎస్ఐ గారికి చెప్పినాం సార్. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏ మాత్రము నన్ను